నాలుగు సంవత్సరాల పాలన, ఒక విధ్వంసమైన పాలన, మామూలు పాలన కాదు. చరిత్రలో మనం చాలా చదువుకున్నాం, కొన్ని కొన్ని పండుగలు కూడా చేసుకుంటున్నాం. నరకాసుడు వధ, దీపావళి చేసుకుంటాం. ఇలాంటివి ఎందుకంటే కష్టాన్ని నష్టాన్ని చరిత్రలో ఎవరెవరు ఏ విధంగా ప్రవర్తించారో అవన్నీ గుర్తు చేసుకొని కడాన మనందరం కూడా ఆలోచించేది మంచి నిలుస్తుంది, చెడు ఎప్పటికైనా సరే దానికంటూ శాశ్వతం కాదు, ఎప్పటికైనా చెడు ఓడిపోతుందనేది మన అందరి అభిప్రాయం. అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను, జగన్ పని అయిపోయింది, మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు. దానికి కారణం అతను చేసిన అరాచకం, అతను చేసిన విధ్వంసం, ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం. అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు, గాలికి వస్తాయి, ఆ గాలికే కొట్టుకొని పోతాయి. అలాంటి పార్టీ ఇది. ఒక సిద్ధాంతం ఉండి ప్రజలకు ఏదో చేయాలని తపనుంటే ఆ తపన నుంచి బాధ్యత వస్తుంది. జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని వ్యక్తి, మోసాలు చేయడంలో దిట్ట, నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే ధీమా, ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను, ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి. అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం. తాత్కాలికంగా ఇబ్బందులు ఉంటాయి, అదే సమయంలో జగంది ధనబలం, రౌడీజం, అదే మరిగా అతను ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్, అవి శాశ్వతం కాదు. ఈరోజు మేము ఒక ప్రజాస్వామ్యత్వంగా పనిచేస్తున్నాం. అతను అక్రమాలను నమ్మాడు, ఆ అక్రమాలతోనే ముందుకు పోతున్నాడు. ఈరోజు ఎన్నికల్లో మీరు చూస్తే నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా జరగల, అన్ని ఎన్నికలు కూడా సెలక్షన్, ఓటర్స్ జాబితా మొదలుకొని ఓటు వేసే వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో, ఎన్ని అరాచకాలు చేయాలనో, ఎన్ని విధాల భయభ్రాంతులు చేయాలనో, ఫైనల్గా మనుషుల్ని ఏ విధంగా, ఇంకా నేను నా చరిత్రలో 40 సంవత్సరాలుగా నేను చూడనన్ని సన్నివేశాలు 4 సంవత్సరాలు చూశాను, చాలా క్రైసిస్ చూశాం, కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూసే పనిలే చూడలేదు. ఈరోజు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, 5 కోట్ల మంది ఈరోజు జరిగిన ఎన్నికలు పోరాటం జగన్ వర్సెస్ టు 5 కోట్ల తెలుగు ప్రజానికారికి. ఒక పక్క రాష్ట్ర భవిష్యత్తు, ఒక పక్క జగన్ అరాచకం. ఈ 4 సంవత్సరాల్లో మీరు చూస్తే ఎవ్వరు కూడా రాజకీయ పార్టీలు పనిచేసే పరిస్థితి లేదు. మాట్లాడితే కేసులు, ఒక్కొక్కరిపైన 50, 100, 200. ఇంకొక పక్కన ప్రజాస్వామ్య వ్యవస్థలే పనిచేసే పరిస్థితి లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఇతను ఒక తీరి, వీళ్ళకి కలిసి వచ్చింది పులివెందల్లో. ఇప్పుడు పులివెందల్లో కూడా తిరుగుబాటు ప్రారంభమైంది. వాళ్ళ తీరి ఏంటంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. అతను మామూలు వ్యక్తి ఉంటాడు, అతని దగ్గర ఒక చిన్న తప్పు చేపిస్తాడు, దానిపైన అతన్ని కాపాడతాడు, ఆ క్రైమ్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేపిస్తాడు, జైలుకు పోతారు. జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ కుటుంబాన్ని కాపాడతారు, ఒక ఊర్లో 2 వర్గాలని విడదీస్తారు. ఒక వర్గం ఈయనతో ఉంటుంది, పెద్ద వర్గం, ఇంకొక వర్గాన్ని కూడా లొంగ తీసుకుంటాడు. దీంతో మొత్తం వాళ్ళ ప్రాంతాన్ని అంతా కూడా మీరు చూస్తే ప్రజల్ని ఆ
క్రైమ్లో నేరాల్లో భాగస్వాములు చేస్తారు. ఇప్పుడు అతను ఏమనుకున్నా అంటే రాష్ట్రంలో అధికారుల్ని ప్రజానాయకుల్ని ప్రజలను కూడా నేరాలలో ఆయన చేసే నేరాలలో భాగస్వాములు చేస్తున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా పారిశ్రామికవేత్తలు తనతో కూడా జైలుకు తీసుకెళ్ళాడు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు తీసుకెళ్ళాడు, అతను నమ్మిన వాళ్ళందరినీ జైలుకు తీసుకెళ్ళాడు. ఇది అతను మోడస్ ఆఫ్ ఆపరేషన్ ఆపరండా. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అతనికి మొహమాటాలు ఉండవు, అతనికి ఒకటే ఉంటుంది, అతను ఒక్కడే ఉండాల. రాష్ట్రం ఏమైనా పర్వాలేదు, 5 కోట్ల మంది ఏమైనా పర్వాలేదు, ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విధాల లొంగ తీసుకోవాలని అన్ని విధాల లొంగ తీసుకునే పరిస్థితికి వచ్చారు. జగన్ అహంకారి, అహంకారి అయితే కూడా పర్వాలేదు, ఒక సైకో. సైకోకి అహంకారానికి చాలా ఇది కూడా ఉంది. సైకో ఎప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతా ఉంటే, వాళ్ళ బాధ పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే చూసి ఆనందపడడం అతని సైకాలజీ, అదే చేస్తున్నాడు ఈరోజు. మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్నే పూర్తి చేసుకున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏ విధంగా పనిచేసిందో కూడా ఒకసారి నెమరు వేసుకున్నాం. మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీరు ఒకసారి చూస్తే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు చట్టాలు చేయడానికి. అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు, చీఫ్ మినిస్టర్ అవుతారు, చట్టసభల్ని గౌరవిస్తారు. ఎక్కడ కూడా పాలసీలు చట్టాలని ప్రజానాయకులు చేస్తారు, చట్టసభలు లేకుంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, దాన్ని అమలు చేసే బాధ్యత బ్యూరోక్రసీకి అప్పచెప్పారు. అది కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు. ఈ రాష్ట్రంలోనే ఉంటే కులాలు మతాలు ఇవన్నీ పెట్టుకొని మళ్ళా రాగద్వేషాలతో పనిచేస్తారు. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చి 60-70%, 70-75% నాన్ లోకల్స్ వేసారు. ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఈరోజు అలాంటి ఎగ్జిక్యూటివ్ మొత్తం నిర్వీర్యం అయిపోయే పరిస్థితికి వచ్చింది. 3, జుడిషియరీ. ఈ 2 వ్యవస్థల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడన్నా సమస్యలుంటే జుడిషియరీని పెడితే, జుడిషియరీ కింద నుంచి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం జరగడం లేట్ అవుతుందేమో కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుంది. ఓసారి న్యాయం కూడా వాళ్ళకు ఆ శక్తి లేకుండా పోరాడలేకుండా అపజయం పొందిన వ్యక్తులు కూడా ఉంటారు, కానీ మెజారిటీ టైంలో న్యాయం గెలుస్తుంది, అది కూడా ప్రూవ్ అయింది. 4 వ్యవస్థ, ఏదైతే మీడియా. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది అత్యంత విలువైనది. ఎవరెక్కడ తప్పులు చేసినా సమా